కాకినాడ జిల్లా నుండి అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించిన రాయల్ బెంగాల్ టైగర్ అటవీ శాఖాధికారులను ముప్పతిప్పలు పెడుతోంది కనీసం పాదముద్రల ద్వారా అయినా తన ఆచూకీ తెలియచేసే పెద్దపులి గత నాలుగు రోజులుగా తన ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడుతోంది కసింకోటం మండలంలోని జామాదులపాలెం వద్ద రంగబోలుగెడ్డ జలాశయం ప్రాంతంలో పెద్దపులి జాడ కోసం ఈ నెల ఐదవ తేదీన అటవీశాఖ రెస్క్యూ బృందం అన్వేషించింది దాని జాడ ఎక్కడా కానరాలేదు యలమంచలి మండలం పెద్దపల్లి ఫారెస్టు నుంచి వచ్చిన పులి గత కొద్ది రోజులుగా తాళ్లపాలెం అడవిలో తిష్టవేసుకొని ఉందని అటవీ శాఖాధికారులు భావిస్తున్నారు ఇది తన సంచారంలో భాగంగా తాగునీటి కోసం రంగబోలుగడ్డ జలాశయానికి వచ్చి ఉండవచ్చని భావించి అటవీ శాఖాధికారులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు నరసింగబిల్లి గొబ్బూరు తాళ్లపాలెం జీ భీమవరం అచ్చెర్ల సింగవరం సుందరయ్యపేట కన్నూరుపాలెం తదితర గ్రామాల్లో సైతం అధికారులు పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అలాగే ఆయా గ్రామాల్లోని ప్రజలను సైతం అధికారులు అప్రమత్తం చేశారు ఇదిలా ఉండగా ఈ నెల ఆరవ తేదీన సైతం రోలుగుంట మండలం గుర్రాలపాలెం రావికమతం మండలం మారికవలస గ్రామాల్లో పులి సంచారంపై సమాచారం మేరకు అటవీశాఖ రెస్క్యూ బృందాలు వెళ్లి పరిశీలించి ప్రజలను వాకపు చేశారు అక్కడ కూడా పులియాచూకీ లభించలేదు నుండి బుచ్చయ్యపేట మండలంలోని శివారు గ్రామం చినమళ్ళం పరిసర ప్రాంతాల్లో పులి సంచారంపై గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ బృందాలు హుటాహుటినా మళ్లం గ్రామానికి బయల్దేరి వెళ్లారు వెళ్లేసరికి గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు ఈ నెల ఆరవ తేదీ ఉదయం గ్రామానికి చెందిన గొలగాని తాతమ్మ తన పొలానికి వెళ్లగా కొండ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న పామాయిల్ తోటి నుండి పులి గాండ్రింపులు వినపడటంతో ప్రాణభయంతో పరుగున ఇంటికి వచ్చేశానని అధికారులకు తెలియచేసింది తీరా ఆ ప్రాంతానికి వెళ్లి చూస్తే పులి ఆచూకీ తెలియలేదు చివరకు ఇతర జంతువుల పాదముద్రలను సైతం పులి పాదముద్రలుగానే ఊహించుకుని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు ఇదిలా ఉంటే పులి మళ్లాం గ్రామంలో సంచరిస్తుందన్న విషయం పెదమళ్లాం చినమళ్లాం గంగాదేవిపేట తదితర గ్రామాలకు పాకడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు కసింకోట మండలం ఉగ్గినపాలెం జామాదులపాలెం సింగవరం గోకవాణిపాలెం గ్రామాలను ఆనుకుని మల్లాం రెవెన్యూ గ్రామం విస్తరించి ఉంది ఇక్కడ కొండలు గుట్టలతో దట్టమైన అటవీ ప్రాంతముంది ఈ గ్రామాల మధ్య కిల్లాడకొండ పువ్వులకొండ పరిసర ప్రాంతాల్లో పులి అరుపులు వినిపించాయని గ్రామస్తులు అటవీ శాఖాధికారులకు వివరించారు మేకలు గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్న యాదవులు కొండ ప్రాంతాలకు వాటిని తోలుకొని వెళ్లటానికి జంకుతున్నారు పది మంది కలిసి ఉంటేగాని పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉంది మరోవైపు గత ఐదు రోజులుగా రాయల్ బెంగాల్ టైగర్ జాడా కానరాకపోవడంతో ఇది బహుశా ఫారెస్ట్లోకి వెళ్లిపోయి ఉండవచ్చని అధికారులు అంటున్నారు అయినప్పటికీ దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసే వరకు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అటవీ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు